సార్ మెయిన్ విలన్ జేబీ సార్ ఆయన మన ఆడియో లాంచ్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీ ఇద్దరు రిలేషన్ గురించి. సో ఇట్ వాజ్ అది వినడానికి అందరికి కూడా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. అంటే మన కష్టమే ఇట్ విల్ టేక్ అస్ టు నెక్స్ట్ లెవెల్. సో ఏంటంటే జగత్ బాబు గారు ఇందాక చెప్పినట్టు ముందు కూడా ఉన్నాను, వెరీ హానెస్ట్ పర్సన్, అంత ఓపెన్గా మాట్లాడటం అందరూ చేయలేరు. అది ఎందుకంటే ఫస్ట్ డే నాకు వచ్చే ఫస్ట్ షార్ట్ మా కాంబినేషన్ షార్ట్ కదా, సో షార్ట్ తను టేక్ అన్న మొత్తం అంతా చదువుతున్నారు, రెడీ చేస్తున్నారు, షార్ట్ రెడీ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చేసి రవి సీన్ రివర్స్ అయిన తర్వాత మనం ఫస్ట్ టైం చేస్తున్నాం, కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్. సీన్ రివర్స్ అంటే అర్థమైంది, మన సేమే చెప్పారు అదే. సో అలా అందరూ చెప్పలేరు, అందుకే నాకు ఆయన అంటే ఎప్పటికంగా ఇష్టం. అప్పటి నుంచే మేము ఫస్ట్ చేసింది సముద్రం, ఆ తర్వాత బడ్జెట్ పోతున్నాము, రెండు సినిమాలైనా మూడైనా రెండే నాకు తెలిసి రెండే. ఆయన అలాగే మాట్లాడతాడు, ఆయన నాకు అది ఆయనలో బాగా ఇష్టం. ఈ సినిమాలో ఆఫ్ కోర్స్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం రారండేలో కూడా జేబీ సార్ ఉన్నారు, అండ్ దెన్ చాలా కంఫర్ట్ అండి ఆర్టిస్ట్గా, బట్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది. ఆయన సజెషన్స్ ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అలాంటి ఇదే కావాలని చెప్పి ఆ సినిమా కూడా యా సెన్సిబుల్ చెప్తాను, వెరీ సెన్సిబుల్ చెప్తాను. నువ్వు టెన్షన్ పట్టుకు ఎవరైనా ఇల్లు ఉంటే అని పంపించే నేను తర్వాత ఉంటాను. నేను చాలా పెద్ద సెటప్ ఉంది ఈరోజు ప్లేస్ చేయకి, ఆల్ ప్రొడ్యూసర్ కొడుకులు అంతే, నేను చూసిన అందరూ అంతే, వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.